బహుజన క్రీడోత్సవాలు ఈ నెల 24 నుండి ప్రారంభించనున్నామని పద్మ హనుమయ్య ఫౌండేషన్ కో కన్వీనర్ దాసరి ఉషా తెలిపారు. ఈ నెల 24, 25, 26 తేదీలలో పద్మ హనుమయ్య ఫౌండేషన్ జరగబోయే ఆటల పోటీల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 24 నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు మండలాల యువత పాల్గొనవచ్చని పద్మ హనుమయ్య ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. పురుషుల విభాగంలో సైక్లింగ్ 20 కిలోమీటర్లు, రన్నింగ్లో 5K పోటీలు, మహిళలకు సైక్లింగ్ 10 కిలోమీటర్లు, రన్నింగ్ 3K పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి వయస్సు నిబంధనలు లేవని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని పద్మ హనుమయ్య ఫౌండేషన్ కో కన్వీనర్ దాసరి ఉషా సూచించారు. ఈ కార్యక్రమంలో ఉషాతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు శంకరయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ 24, 25, 26 రోజున బహుజన క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నాం మన సుల్తానాబాద్ ప్లేగ్రౌండ్లో శంకర్ సార్ హెల్ప్ తోటి. ఈ బహుజన క్రీడోత్సవాలలో మెన్కి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఉమెన్కి త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, ఇంకా ఇద్దరికి కలిపి సైక్లింగ్ అండ్ రన్నింగ్ అనే కాంపిటీషన్స్ పెడుతున్నాం. ఫస్ట్ ప్లేస్ విన్నర్కి 15,000, సెకండ్ ప్లేస్ విన్నర్కి 10,000, థర్డ్ ప్లేస్ విన్నర్ టీమ్కి 5,000 రూపీస్ అందించబడుతున్నాయి ఈ ఉత్సవాలలో. ఇలాంటి క్రీడోత్సవాలతోటి మన యూత్, మన పార్టిసిపెంట్స్ అందరూ ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇస్తూ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ కెరీర్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటున్నాను.